ఉపాధి హామీకి సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి నిరసన చూస్తుంటే నిజంగా కూడా బాధాకరం అధ్యక్ష, నిజంగా కూడా బాధాకరం. వారి చిక్కుతో తలదించుకోవాలి. నేను ఆధారాలతో పాటు చెప్పబోతున్నా, తెలుగుదేశం ప్రభుత్వంలో ఉపాధి హామీ నిధులు వీళ్ళ పార్టీ కార్యకర్తలకు వాడుకున్న పాపానికి 417 మంది అధికారులు సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. 250 మంది మీద క్రిమినల్ కేసులు నమోదైనాయి. ఉపాధి హామీ నిధులను మీరు దారి మళ్లించిన పాపానికి 250 మంది అధికారులు క్రిమినల్ కేసులు నమోదైనాయి. 417 మంది మీద సస్పెండ్ అయ్యారు అధ్యక్ష. టాయిలెట్స్ కట్టారు అధ్యక్ష. టాయిలెట్స్ ఎవరికి టాయిలెట్ కట్టుకుంటే డబ్బిస్తారు. కాంట్రాక్ట్కి ఇచ్చారు అధ్యక్ష. ఎన్ఆర్ఐ చేసిన తల్లి కాంట్రాక్ట్ టాయిలెట్ ఇచ్చారు అధ్యక్ష. ఒక గ్రామంలో అధ్యక్ష 190 ఇండ్లుంటే 217 మంది బిల్లు చేశారు అధ్యక్ష. ఊరు మొత్తం 190 ఇండ్లున్నాయి. 217 మందికి బిల్లు చేసే వాళ్ళ కార్యకర్తకి డబ్బులు ఇస్తే చివరికి సోషల్ ఆడిట్ జరిగి ఎన్క్వైరీ జరిగితే కేవలం 70 మందికి టాయిలెట్ కట్టారని తేలితే ఆ ఎంపీడీ వాళ్ళు సస్పెండ్ చేశారు అధ్యక్ష. ఆ కాంట్రాక్టర్ ఈ పార్టీ మండల నాయకుడు అధ్యక్ష. వాడు పరారైపోయాడు అధ్యక్ష అరెస్ట్ చేస్తారని. పాత గుంటలు ఏవైతే ఉన్నాయో పాత గుంటల్ని కొత్త గుంతలు అని చెప్పి బిల్లు చేసుకున్నటువంటి ఆధారాలు సోషల్ ఆడిట్ లో తేలినాయి అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళు సాలిడ్ వేస్ట్ ప్రాసెస్ యూనిట్ అని పెట్టారు అధ్యక్ష. అడవుల్లో చెరువుల్లో పెట్టి అడవులు సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్స్ అంటే వేస్టేజ్ తీసుకెళ్ళి తీయాలి అధ్యక్ష. అడవుల్లో పెట్టారు అధ్యక్ష. తీసుకెళ్లి అడవుల్లో పెట్టి డబ్బు డ్రా చేసుకుంటే ఊర్లో ఉన్నటువంటి వేస్ట్ మేనేజ్మెంట్ ని వేస్ట్ ని అడవుకి తీసుకెళ్లి వేయగలరా అధ్యక్ష? అలా కూడా డబ్బులు డ్రా చేశారు అధ్యక్ష. వీళ్ళు చెక్ డ్యామ్స్ కట్టారు అధ్యక్ష. ఆధారాలతో పాటు పూర్తి చేస్తాం అధ్యక్ష. పాత చెక్ డ్యాములు తీసుకొచ్చి కొత్త చెక్ డ్యాములు కట్టామని బిల్లులు చేసుకున్నారు అధ్యక్ష. చెరువుల్లో వీళ్ళు గుంతలు తీశారు. చెరువులు ఎలా గుంతలు తీశారంటే పాత గుంతులు ఉంటాయి అధ్యక్ష. ఈ పక్కకు పాత గుంతు ఉంటుంది, ఆ పక్కకు పాత గుంతు ఉంటుంది. ఈ రెండింటి మధ్యలో ఆ ప్యాసేజ్ను కొట్టేసి పెద్ద గుంతు కొట్టామని చెప్పి డబ్బు డ్రా చేసుకున్నారు అధ్యక్ష. వీళ్ళు ఒకటి కాదు అధ్యక్ష చేసింది. వీళ్ళు చేసిన దుర్మార్గాలతో ఈ పాంపౌండ్స్ కట్టారు అధ్యక్ష. పాంపౌండ్స్ అని కట్టారు. ఈ పాంపౌండ్స్ మొత్తం మిషనరీతో చేసి మీరు సోషల్ ఆడిట్ రిపోర్ట్లు చూద్దాం అధ్యక్ష. పాంపౌండ్స్ మొత్తం మిషనరీతో చేసి వాటికి బిల్లులు డ్రా చేసుకున్నారు అధ్యక్ష. ఇవన్నీ వాళ్ళ గవర్నమెంట్ లో జరిగాయి. ఈ ప్రభుత్వం వచ్చేటప్పటికి ఈ తప్పుడు వర్కులు చేయకుండా వర్కులు చేశామని తప్పుడు బిల్లులు పెడితే, దొంగ బిల్లులు పెడితే, పనిలో చేయకుండా డబ్బులు కావాలంటే ఎవరు ఇస్తారు అధ్యక్ష? వీళ్ళకి వీళ్ళ పుణ్యనా నిజమధ్యక్ష? 417 మంది అధికారులు వీళ్ళ ప్రభుత్వంలో సస్పెండ్ అయితే 250 మంది మీద అధికారుల మీద క్రిమినల్ కేసులు పెట్టింది అధ్యక్ష. వీళ్ళు చేసిన పాపాలు అధికారులు ఇళ్ళ దగ్గర ఉన్నారు అధ్యక్ష. ఈరోజు ఎన్ఆర్ఐ చేసి డబ్బులు కావాలంటున్నారు, చెల్లించమంటున్నారు. ఎందుకంటే ఆ రోజు బెదిరించి వాళ్ళు ఏదైతే ఎంబుక్కులు చేయించారో, ఏదైతే చేయించుకున్నారో ఆ డబ్బులు దోచేసి రేపు లోకల్ బాడీలో ఖర్చు పెట్టుకోవచ్చని దుర్మార్గం ఆలోచన అధ్యక్ష. అధ్యక్ష వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అంటే ఎన్ఆర్ఐ కేసులో వీళ్ళకి డబ్బులు ఇవ్వడం అంటే దొంగకి డబ్బిచ్చినట్టే అధ్యక్ష.